మీరు చెప్పిన దాంట్లో కొంత విషయాన్ని ఏకీభవిస్తేనే ఇక్కడ రాజకీయాలే ఇవాళ కొంత ఏమైందంటే ఒక సామాజిక జీవితం నుంచి వచ్చినటువంటి వాళ్ళు లేదా ప్రజల మధ్యన ఒక నిత్యం ఏదో ఒక ప్రజల తరఫున ప్రజల మధ్యన ప్రజలతో అమాయకమై పనిచేసేటటువంటి వాళ్ళని కాకుండా అప్పుడప్పుడు పార్టీలు వాళ్ళ ఆర్థిక అవసరాల కోసమో ఇంకే మరి కారణాలతోనో ఒక వ్యాపారవేత్తల్ని కానీ కాంట్రాక్టర్లని కానీ ఇవాళ అన్ని పార్టీలు ఒక కాంగ్రెస్ కాదు లేకపోతే ఇంకో పార్టీ అని అన్ని పార్టీలు వాళ్ళ ఎంకరేజ్ చేయటం అనేది ఒక నిజంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు. నిజంగా దాని వల్లనే ఇవాళ అన్ని పార్టీలు ఏదైనా అన్ని పార్టీలు కూడా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అభద్రతాభావమైన పరిస్థితుల్లోకి నెట్టబడ్డాయి. ఎవరైనా నిజంగా ఒక క్రిటికల్ టైం వస్తే ఈ అభ్యర్థి ఈ ఇవరి మన మన పార్టీకి సంబంధించిన ఈ ఫలానా ఎమ్మెల్యే కానీ ఫలానా ఎంపీ కానీ స్థిరంగా ఉంటాడా లేదా అని చెప్పేసి భయపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు ప్రస్తావించినటువంటి అంశం అయితే నిజంగా ఒక కాంగ్రెస్ పార్టీ కాదు ప్రతి రాజకీయ పార్టీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒక 25 సంవత్సరాలు ఒక క్రియాశీలకమైనటువంటి ఒక జర్నలిస్ట్ గా తెలంగాణ పట్ల ఒక మమకారంతో పనిచేసినటువంటి వాడిగా నాకు ఉన్నటువంటి అబ్జర్వేషన్తో నేనున్నటువంటి మాటగా చెప్తున్నాను. ఎందుకు అంటే ప్రజా జీవితం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటే ఏంటంటే మళ్ళీ ఏదో రకంగా ప్రజలతో ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మంచో చెడు రాజకీయంగా ప్రజల కోసం కొట్లాటమో లేకపోతే ఇంకోదో ఉంటారు. కానీ అప్పటికప్పుడు ఎక్కువ ఆర్థికంగానో ఇంకో రకంగానో రాజకీయంగా ఆర్థికంగా ఎదిగొచ్చిన తర్వాతనో లేకపోతే వ్యాపారంతో మంచిగా పరిపుష్టి ఆర్థిక పరిపుష్టి వచ్చిన తర్వాత రాజకీయంగా మనం ఒక సామాజికంగా ఇంత గౌరవంగా హోదా కోసమే రాజకీయాల్లో చేద్దామని అనుకున్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయటం అనేది ఇప్పటికైనా అన్ని పార్టీలు మానుకోవాలి. దానివల్ల ముందు వచ్చేటటువంటి ఇటువంటి సమస్యలు అవి ఎప్పటికి కూడా ఏంటంటే సమాజం ముందు అనవసరమైనటువంటి సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. వాళ్ళ వ్యాపార ప్రయోజనాలే కావచ్చు లేకపోతే ఇంకో ఆర్థిక ప్రయోజనాలే కావచ్చు వాటిని ఏదైనా ఉన్నటువంటి వాళ్ళ ఏదో ఒకటి లోటుపాటు లేకుండానో ఏదో లేకపోతే లేకుండానో ఒక బైపాస్ చేయడం ద్వారానో ఒక ప్రభుత్వంలో ఉన్నట్టు ఒక పార్టీ ఐదర్ సెంట్రల్లో ఆర్ స్టేట్ లో ఉన్నటువంటి పార్టీ వాళ్ళకు ఏదో ఫేవర్ చేయాల్సి ఉంటుంది. ఆ చేసే క్రమంలో వీళ్ళు తమకు అనుకూలంగా తమ పట్ల ఉంటేనేమో వాళ్ళని ఒక రకంగా చూడటము లేదు దానికి వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు భిన్నంగా పోయినట్లయితే వాళ్ళ ఆర్థికంగా ఉన్నటువంటి లోటుపాట్లను లేకపోతే వాళ్ళ లోపాలను వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి అవి పట్టుకొని రాజకీయంగా చేయటం రాజకీయ తమ వైపు తిప్పుకున్నటువంటి ప్రయత్నం చేయటం నిజంగా కూడా ఇందాక మిత్రులు ప్రభాకర్ గారు చెప్పినట్టుగా నిజంగా ఒక బీజేపీ లాంటి ఆ పార్టీ ఐడియాలజీ తోటి ఏకీభావం ఉందా లేదా భిన్నం అదే అదొక పక్క వేరే అంశం. కానీ అటువంటి పార్టీ కూడా ఇవాళ ఏదైతే ఒక ఆ పార్టీకి సంబంధించినటువంటి మౌలిక సిద్ధాంతాల్ని పక్కకు పెట్టి కూడా ఒక రాజకీయంగా స్థిరపడడం కోసమో రాజకీయంగా పార్టీని బలోపేతం చేసుకోవడం పార్టీని బలోపేతం చేసుకోవడం కోసమో ఆ పార్టీ కూడా ఇవాళ ఇటువంటి ఒక అనైతిక రాజకీయ ఎత్తుగడలతోటి పోతున్నటువంటిది మనం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాం. ఇది అన్ని పార్టీలు బంద్ చేయాలి. ఇప్పటికైనా ప్రజా జీవితంలో పార్టీ కోసమన్నా పనిచేసి ఉండాలి లేకపోతే ఒక సామాజిక కార్యక్రమాల్లో లేకపోతే ఇంకో సామాజిక అంశాల మీద పనిచేసినటువంటి వాళ్ళను పార్టీలో ఒక గౌరవప్రదమైనటువంటి అవకాశాలు ఇచ్చినట్లయితే అది ఉండేది. కానీ ఏమైందంటే ఇవాళ ప్రజల కోసం ప్రజల మధ్యన సమాజం కోసం పనిచేసేటటువంటి వాళ్ళు ఆర్థికంగా వీక్ ఉంటారు సహజం. ఇక్కడ ఇప్పుడు మీ ఇప్పుడు చర్చలో పాల్గొన్నటువంటి వాళ్ళందరి పరిస్థితి కూడా అదే. ఇప్పుడు రవీంద్ర రావు కానీ ప్రభాకర్ రావు కానీ ఎక్కడి నుంచి వస్తాయండి? ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్ళకు లక్షలు కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవాళ ఎన్నికల తంతును ఏం చేసిండ్రు? కోట్లకు ఆఖరికి 100 కోట్లకు ఎంపీ ఎలక్షన్లకు అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్లకు వచ్చేసరికి కనీసం ఇవాళ 10 కోట్ల నుంచి పార్లమెంట్కి వచ్చేసరికి 100 కోట్ల 100 కోట్లలోకి మార్చేసింది. ఇవాళ ఒక సమాజం కోసం పనిచేసేటటువంటి వాళ్ళు ఒక రాజకీయ పార్టీ కార్యకర్త జీవితాన్ని ఒక 20-30 ఏళ్ల జీవితం ప్రారంభించి ఒక స్థాయికి వచ్చినటువంటి నాయకుడి దగ్గర ఏ విధంగా ఇవాళ కోట్లు ఈ ఎన్నికల ఎక్స్పెన్స్ బేర్ చేయగలిగినటువంటి పరిస్థితి ఉండదు ఎవరికి ఉండదు. ఇది ఏమైతుంది? ఇదే ఈ కారణంగానే ఇవాళ ఏం చేస్తున్నారు స్పేస్ ఆ స్పేస్ లోకి వచ్చేసి దీర్ఘకాలిక జర్నలిస్ట్ గా ఉన్నారు, మీకు తెలవని అంశం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ లాగా లేదా 2014లో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన 63 సీట్ల కూడా పెద్దగా ఖర్చు పెట్టింది ఏం లేదు. అంటే అటువంటి రాజకీయాలు తేండి సార్. కాంగ్రెస్ పార్టీ అటువంటి రాజకీయాల నుంచి తప్పుకుంది కాబట్టి ఇలాంటి పారిశ్రామికవేత్తలు
కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లంతా కూడా వివిధ పార్టీల్లో చేరి సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నారు. వాస్తవం అండి, ఎందుకంటే ఇవాళ నిజంగా కూడా తెలంగాణ ఉద్యమంలో అందరం కూడా మా వ్యక్తిగత జీవితాన్ని, ప్రొడక్టివ్ లైఫ్ని 15-20 సంవత్సరాలు బాగా ఎదిగేటటువంటి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళం అందరం ఇవాళ అయితే ఏమైంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఏమిటంటే ఎవరైతే తెలంగాణ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉంటారో, ఎవరైతే తెలంగాణతో మమేకమై తెలంగాణ జీవితంగా పనిచేసినటువంటి ఉంటారో రాజకీయంగా ఉంటారని చెప్పేసి అనుకున్నాం. 2014లో ఆ సందర్భంలో కొంత అది కొంత మెజార్టీ పోర్షన్ అది కనిపించింది. కానీ 18కి వచ్చేసరికి ఎందుకో టీఆర్ఎస్ కూడా కేసీఆర్ గారు కూడా మొత్తం తను ఏ విధంగానైతే ఎదిగి వచ్చినటువంటిదో ఆ మౌలిక అంశాన్ని పక్కకు పెట్టేసి ఎవరైతే ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళో అటు ఉన్నటువంటి వాళ్ళని, అవసరం లేనటువంటి వాళ్ళని, వాళ్ళ రాజకీయంగా ఎవరైతే సంపన్నులైనటువంటి వాళ్ళు ఎడ్యుకేషన్ విద్య వైద్య రంగాల్లో మొత్తం వ్యాపారం ప్రజలను పీల్చి పిప్పి చేసినటువంటి వాళ్ళని, కూడబెట్టినటువంటి డబ్బు ఉన్నటువంటి వాళ్ళని, కాంట్రాక్టర్ని విపరీతంగా ప్రజలకి ఒక తెలంగాణ సెంటిమెంట్ తోటి ప్రజల ముందు పెట్టడం అనివార్యంగా ఎవరికి ఇచ్చారండి? మూడు రాజ్యసభ ఇస్తే ఎవరికి ఇచ్చారండి? అసలు ప్రజా జీవితంతో వాళ్ళకి ఎవరికేమన్నా సంబంధం ఉందా? ఈ ఇటువంటి వాళ్ళని మనం ఇంకా తెలంగాణ సెంటిమెంట్ అని, తెలంగాణ ఆత్మగౌరవం అనేటువంటి ఉన్నటువంటి ట్యాగ్ లైన్ ని తక్కువ చేసి చూపించడము, ప్రజల్లో ఒక మనోభావాలను దెబ్బతీయడం తప్ప తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళు అందుకే ఇలా ప్రధానంగా ఇటువంటి జరుగుతున్నటువంటి తెలంగాణ ఉంటే ఇటువంటి పరిస్థితి ఉంటుందని అనుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా అన్ని పార్టీలు రైట్ రవీంద్రరావు గారు పల్లె రవి గారు స్పష్టంగా మాట్లాడారు. రవీంద్ర గారు మాట్లాడుతున్నారు.